కాపులకు టీడీపీ ఇచ్చిన 5% రిజర్వేషన్ చెల్లుతుందని కేంద్రం ప్రకటించింది. కాపుల రిజర్వేషన్ బిల్లుపై కీలక ప్రకటన చేసింది. కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్దమేనని కేంద్రం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కాపుల రిజర్వేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందనే చెప్పొచ్చు. ఈ రోజు రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ఇచ్చినటువంటి లిఖిత పూర్వక సమాధానంలో కాపులకు టీడీపీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ చెల్లుతుందని స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్ పై అంటే ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో, ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో కాపులకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశం కాబట్టి 2019లో కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసినటువంటి చట్టం చట్టబద్దమేనన్నది కూడా ఈ యొక్క సమాధానంలో, ఈ రోజు కేంద్రం ఇచ్చినటువంటి సమాధానంలో స్పష్టం చేసింది. కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఉన్నాయో అందులో 5% కాపులకి, మిగతా 5% మిగతా అగ్రవర్ణాలకి ఇస్తూ 2019లో చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి యొక్క చట్టం చెల్లుతుంది. ఎందుకంటే 2021లో చేసినటువంటి 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజిక ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని కూడా కేంద్రం చెప్పింది. మరోపక్క 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా 10% రిజర్వేషన్లు కల్పించవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం పాత్ర అసలు అవసరం లేదు, కేంద్ర పాత్ర కూడా ఏమీ లేదని కూడా కేంద్ర న్యాయ సామాజిక న్యాయ శాఖ, కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఈ రోజు ఇచ్చినటువంటి సమాధానంలో పేర్కొంది. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టే సమాధానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కోర్టులో సాకు చెప్పి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది ఈ బిల్లుని అంటూ కేంద్ర ప్రభుత్వం మీద తోసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇకపైన ఏం చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరోపక్క ఇటీవలే ఏదైతే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కు 10% రిజర్వేషన్ కల్పించడానికి సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారంలో ఉంటుంది, దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా అవసరం లేదంటూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు ప్రెషర్ ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ అమలు చేయకుండా ఈ 5% రిజర్వేషన్ ప్రత్యేకంగా కాపులకు ఇవ్వటాన్ని ఖచ్చితంగా కోర్టులు ఆక్షేపిస్తాయి, కోర్టుల్లో కేసులు పెడితే కోర్టులు ఖచ్చితంగా వీటిని నిలిపివేస్తాయి అంటూ కాపులకు రిజర్వేషన్ అమలు చేయకుండా ఇంతవరకు కాలం వెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇకపై కాపుల రిజర్వేషన్ 5% అమలు చేయాల్సినటువంటి గత్యంతరం ఏర్పడుతుందని కూడా ఇటు రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్లకు అటు సుప్రీంకోర్టు కూడా ఇటీవలే సుప్రీంకోర్టు 8వ తేదీన ఇచ్చినటువంటి ఆ యొక్క సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పులో కూడా 10% రిజర్వేషన్లు కల్పించడాన్ని, ఈడబ్ల్యూఎస్ కల్పించడాన్ని కూడా సమర్థించింది. అంతేకాకుండా మరోపక్క హైకోర్టులో కూడా స్టే లేదు దీనిపైన. రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈడబ్ల్యూఎస్ వర్గాలు, కేంద్రం కల్పించినటువంటి 10% రిజర్వేషన్లో రాష్ట్ర ప్రభుత్వం కాపులకు 5%, మిగిలిన వారికి 5% ఇస్తూ చట్టాలు చేయటం రాజ్యాంగ విరుద్ధం, 103వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాన్ని అది ఉల్లంఘించినట్టు హైకోర్టులో గతంలో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఆ చట్టాల అమలుపై కోర్టు స్టే కూడా ఇవ్వలేదు. 103వ రాజ్యాంగ సవరణ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందువల్ల కేంద్రం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లు మళ్లీ 2 భాగాలుగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చెల్లుతాయా లేదా అన్నది కౌంటర్ అఫిడవిట్లు తీసుకోకుండా నిర్ణయించలేమని కూడా అప్పుడు హైకోర్టు చెప్పింది.
సో రిట్ పిటిషన్ పైన కోర్టు ఇచ్చే తీర్పు పైన నిర్ణయం ఆధారపడి ఉంటుందనే నిబంధనతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అనుమతి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఇక ఏం చేయాలి అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాపులకి టీడీపీ ప్రభుత్వం ఇస్తూ ఏదైతే 2019లో టీడీపీ ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది, 2019 కాపు రిజర్వేషన్ చట్టం అంటూ ఒక చట్టం చేసింది. సో ఆ చట్టానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక జగన్మోహన్ రెడ్డి తప్పకుండా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఒక కాపులకి 5% రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చట్టబద్ధం, న్యాయసమ్మతం అంటూ కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లే అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.